థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ తెలుగు ప్రేక్షకులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నిన్న ఒక రాజుగారు చెప్పినట్టు ఫస్ట్ చిన్న ఇదిలో స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా బేసిక్గా ఇది మైండ్తో అంటే అనలైజ్ చేసి ఆలోచించే సినిమా అని మేము ఫస్ట్ నుంచి కూడా అనుకోలేదు. ఎందుకంటే ఇది ఒక హార్ట్ హిట్టింగ్ ఫిల్మ్, ఒక మనసులోకి వెళ్ళే సినిమా, ప్రతి ఒక్కళ్ళని ఒక థాట్ ప్రొవోక్ చేసే సినిమా. సో ఈ ప్రాసెస్లో ఇందాక మీరు అడిగినట్టు లెంత్ అనే విషయం కానీ ఇది కానీ కొన్ని కొన్ని, ఇప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అందరూ ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటే అది ఓన్లీ హాఫ్ అన్ అవర్ బాగున్నట్టు కాదు, దాని ముందు చేసిన అన్ని లేయర్స్ కానీ అవన్నీ వేసి వస్తేనే యూనో ఆ ఇది వస్తుంది. సో డెఫినెట్గా మీరు అన్నట్టు ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక బ్యాక్ డ్రాప్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఇంకో బ్యాక్ డ్రాప్ వెళ్తుంది కథ. అండ్ ఆ బ్యాక్ డ్రాప్ ఎప్పుడు కూడా ఫస్ట్ హాఫ్లో చూపించుండం. సో దానిలో ఒక ఎండ్యూరెన్స్ కొంచెం టైం పట్టి ఉంటుంది. బట్ అల్టిమేట్లీ ఏంటంటే సగటు ప్రేక్షకుడు సినిమా గురించి ఏమనుకుంటున్నాడు అనేది యూనో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ మీ ఛానల్ రివ్యూస్ అవన్నీ కూడా రాజుగారు చెప్పినట్టు రాజుగారు చెప్తూనే ఉన్నారు. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. అండ్ డెఫినెట్లీ రివ్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దేర్ ఇస్ నో లెటింగ్ డౌన్ ఎనీబడి ఎనీవేర్. ఎందుకంటే వీ హ్యావ్ టు టేక్ ద పాజిటివిటీ అండ్ యునో యాజ్ ఒక క్రిటికల్ ఇది కూడా ఇట్ విల్ ఆల్వేస్ కౌంట్ ఫర్ ద యునో ఆర్ నెక్స్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్. బట్ ఈ సినిమాకి సంబంధించి మాత్రం నిన్న మాకు వచ్చిన ఫోన్ కాల్స్ కానీ, మాకు ఇచ్చిన రెస్పాన్స్ కానీ, ఇప్పటికీ వస్తున్న ఫోన్ కాల్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ కానీ, ఐ థింక్ ఎందుకంటే నాకు ఏ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్ట్గా ఫోన్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నాకు డైరెక్ట్గా కాల్ చేసి సార్ అంటే ట్రెండ్ రాజుగారు చెప్పినట్టు ట్రెండ్ మామూలుగా లేదని చెప్పారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఎంతోమంది అంటే దేవస్ అంటే ఒక యూత్లో కావచ్చు, లేకపోతే కింది సెక్షన్స్లో కావచ్చు, ఫ్యాన్స్లో కావచ్చు, ఎంతోమంది ఫోన్లు చేసి దే వర్ జస్ట్ టెలింగ్ దట్ హౌ ఇలేటెడ్ దే ఆర్. ఎందుకంటే ఇది ఒక థాట్ ప్రొవోకింగ్ సినిమా అండ్ ఒక క్యారెక్టర్ వైజ్ కూడా ఇందులో ఏంటంటే ఒక ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు పాయింట్స్ చెప్పాం. అంటే ఇంటర్నల్లో మనం వెతుక్కునే ఒక సక్సెస్, అది ఫ్యామిలీ విషయంలో కావచ్చు, ఒక లవ్ విషయంలో కావచ్చు, ఒక కెరీర్ విషయంలో కావచ్చు, అండ్ ఎక్స్టర్నల్గా ఒక సొసైటీ మీద చూపించే ఒక ఇంపాక్ట్. ఈరోజు మనం దేన్నైతే మర్చిపోతున్నామో, దేన్నైతే మనం యాక్చువల్లీ నెగ్లెక్ట్ చేసి మనం బతకడానికి కారణమైన ఒక ఏదైతే పొద్దున్న లేచి తినడానికి మనం కష్టపడుతూ ఉంటామో, ఆ తిండిని పండించే రైతుని మనం ఎక్కడో ఆ నెగ్లెక్ట్కి ఎక్కడ గురవుతున్నారు అంటే బికాస్ దట్ ఈస్ నాట్ అ పర్పస్ఫుల్లీ డన్ థింగ్. ఎక్కడో అది మన మైండ్లో వెనకాలకి వెళ్ళిపోయింది అది. సో అది ముందుకు తీసుకురావడం అనేది ఒక ప్రయత్నంతో పాటు ఒక సక్సెస్లో ఒక తండ్రిని చూసి ఎలాగైనా సక్సెస్ అవ్వాలనుకున్న ఒక క్యారెక్టరు వెళ్ళి తన సక్సెస్, మెటీరియలిస్టిక్ సక్సెస్ని గెలుచుకొని ఇది కాదు కదా సక్సెస్ అనుకొని వచ్చి మళ్ళీ తన దేశానికి వచ్చి ఈ మట్టిలో కాలు పెట్టి తనను తాను కనుక్కోవడం. సో ఇన్ని లేయర్స్ ఉన్నాయి కథకి. అండ్ ఇందులో ఫ్రెండ్షిప్ ఉంది, లవ్ ఉంది, ఫ్యామిలీ ఉంది. ఎందుకంటే ఇది ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్, దీన్ని ఎక్కడ లిమిట్ చేయాలనే దీంట్లో మన మనసు క్లోజ్ అయిన వాళ్ళు ఎవరు మనకు జీవితంలో, అది మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన ఫ్యామిలీ అవ్వచ్చు, మనము ప్రేమించిన వాళ్ళు అవ్వచ్చు. సో వీళ్ళ ముగ్గురికి రిలేట్ చేసి అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్గా ఒక సొసైటీ ఇంపాక్ట్కి తీసుకొచ్చి, సో దే వాజ్ లాట్ ఆఫ్ లేయర్స్ దట్ హ్యావ్ గాన్ ఇన్ టు ద స్టోరీ. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్, ఎందుకంటే ఈరోజు వచ్చే ఫోన్ కాల్స్ కానీ, ఈరోజు వచ్చే ఇండస్ట్రీ నుంచి నిజంగా చూపించిన సపోర్ట్కి కానీ, వాళ్ళందరూ ఫోన్ చేసి అసలు యూ మేడ్ అ బ్రిలియంట్ ఫిలిం, అంటే యూ మేడ్ అ థాట్ ప్రొవోకింగ్ ఫిలిం, ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మెసేజ్ ఇచ్చి అందరిలో ఒక థాట్ ప్రొవోక్ చేసేలా ఒక సినిమా తీశారని చెప్పడంతో ఐ థింక్ వీఆర్ ఆల్ రియలీ హ్యాపీ.